Welcome to everyone. Eamcet 2023 examination sambandhinchi Eamcet exam rayadaniki intermediate marks eligibility criteria 45% ivadam jarigindi. Alage AP state ki sambandhinchi already manaku TS and AP state rendidiki sambandhinchi 45% eligibility criteria undalani chepparu. AP state ki sambandhinchi ippudike confirmation aithe ayipoyindi 25% intermediate marks weightage isthunnamani. TS స్టేట్కి సంబంధించి మాత్రమే పెండింగ్లో ఉంది. మేబీ ఈ డిసిషన్ కూడా ఏమవుతుంది అనేది ఇప్పటి వరకు సస్పెన్స్లో ఉంది. కానీ ఇక్కడ మెయిన్గా స్ట్రగుల్ అవుతున్న స్టూడెంట్స్ ఓపెన్ ఇంటర్మీడియట్ చేస్తున్నాం మేము, లేదు మేము డ్రాపర్స్ మీ 2021 ఆ 2022 సంబంధించిన స్టూడెంట్స్ మీ. మరి ఇప్పుడు Eamcet 2023 ఎగ్జామినేషన్ రాస్తే మార్క్ కూడా ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా 45% మార్క్స్, అలాగే ఇప్పుడు ఇంటర్ వేటేజ్ 25% వేటేజ్ తీసుకుంటారా, మార్క్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని చాలామంది స్టూడెంట్స్ అయితే ఫ్రీక్వెంట్గా మనకి ఇవే డౌట్స్ అయితే వస్తున్నాయి చాలామంది స్టూడెంట్స్కి. ఎందుకంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తేనే మంచి కాలేజీలో సీట్ వస్తుందని మనకు డ్రాప్ అయిపోయి 1 ఇయర్ ఇక్కడ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని ఉన్న స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళందరి స్టూడెంట్స్కి ఇక్కడ ఒక అంతకు స్ట్రగుల్ అనే చెప్పొచ్చు. 1 ఇయర్ వెయిట్ చేసి ప్రిపరేషన్ చేసి ఇప్పుడు మళ్ళీ ఈ మార్క్స్ ఇస్తే మరి మార్క్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, మార్క్ కూడా ఉంటుందా అనేది అందరు స్టూడెంట్ డౌట్. ఒకసారి మీకు ఇది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ థింగ్, ఓపెన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ సంబంధం చెప్తాను. ఓపెన్ ఇంటర్మీడియట్ చేసినప్పటికీ మీకు కూడా ఈ 45% ఎలిజిబిలిటీ క్రైటీరియా కన్ఫామ్గా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అలాగే 25% వెయిటేజ్ మార్క్స్ ఇస్తే మీకు కూడా ఈ 25% మార్క్స్ అనేవి కంపల్సరీగా క్యాలిక్యులేట్ చేస్తారు మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని. సో ఇందులో ఎటువంటి ఎక్సెప్షన్ అయితే ఉండదు, ఓపెన్ ఇంటర్మీడియట్ చేసాం కదా మార్క్ అనేది ఉండదు. నెక్స్ట్ వన్ డ్రాపర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మేము 2020 లేదు 2021 2022 ఇంటర్మీడియట్ అయిపోయిందన్న స్టూడెంట్స్ ఇప్పుడు 2023 ఎగ్జామ్ రాస్తున్నాం అంటే కనుక, సో అప్పుడు కరోనా సిచ్యువేషన్ వల్ల మనకు పాస్ మార్క్స్ ఇవ్వడం వల్ల చాలామంది స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్లో మార్క్స్ లేవు. మెయిన్గా ఏపీ స్టేట్కి సంబంధించి చూసుకుంటే ఆ కోర్టు కేసు అని చెప్పి స్టూడెంట్స్ అందరినీ ఒక అందుకు స్ట్రగుల్ చేసేసి కోర్టు కేసు ఎటు లేకుండా అందరినీ చెప్పాలంటే ఆ కేసు వేసిన వాళ్ళు కానీ కేసు గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. దానివల్ల అందరు స్టూడెంట్స్ స్ట్రగుల్ అయిపోయారు. ఇప్పుడు ఓవరాల్గా ఫైనల్గా ఏమవుతుందంటే ఇప్పుడు డ్రాపర్స్ అయినప్పటికీ మీరు 2020 ఇంటర్మీడియట్ రాస్తే అప్పుడున్న మీ మార్క్స్ బేస్ చేసుకునే ఈ 45% అలాగే 25% వెయిటేజ్ కన్ఫామ్గా తీయడం జరుగుతుంది. మీకు కూడా ఎటువంటి ఎక్సెప్షన్ ఉండదు. సేమ్ అలాగే 2021 అయినా 2022 బ్యాచ్ అయినా సరే కంప్లీట్గా మీకు కూడా ఇవే ఎలిజిబిలిటీస్ అలాగే ఇదే 25% వెయిటేజ్ కూడా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో మనకు మెయిన్గా ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ ఇయర్ అయితే కండక్ట్ చేస్తున్నారో ఆ ఇయర్ మెన్షన్ చేసిన ఎలిజిబిలిటీ కండిషన్స్, ఆ ఇయర్ ఇచ్చిన టర్మ్స్ అండ్ నాన్స్ ప్రకారమే ఎగ్జామ్ ఉంటుంది. దానికి సంబంధించిన ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవుతారు. ప్రీవియస్ ఇయర్స్ నుంచి మేము ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం, లాంగ్ టర్మ్ తీసుకుంటా ఉన్నా, మరి మాకు ఎక్సెప్షన్ ఉంటుందా అంటే మనం ఇదైతే నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎటువంటి ఎక్సెప్షన్ డ్రాపర్స్కి కూడా ఇవ్వడం జరగదు. సో మీరు ఇప్పుడే దీనికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. మీకు కనుక ఇప్పుడు 45% మార్క్స్ లేవనుకుంటే ఓవరాల్గా ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్కి ఒకవేళ మళ్ళీ అప్లై చేసుకుంటే మార్క్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి. లేదు మాకు 45% ఎలిజిబిలిటీ ఉంది, 25%లో మార్క్స్ తక్కువ వస్తున్నాయంటే కనుక నో ప్రాబ్లం, మనకు ఈ 25% లేకపోయినా కానీ ఎంసెట్లో మంచి ర్యాంక్ ఎలా తెచ్చుకోవాలనేది ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మీకైతే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్తో పాటు డ్రాపర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ.